ఇప్పుడు మనము ఇద్దాక కూడా పంచకర్మ విధానం ద్వారా కూడా మనం నయం ప్రస్తావించారు ఎలా వివరించండి అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఓన్లీ మసాజెస్ అని చెప్పేసి ఈ పంచకర్మ విధానాన్ని కంప్లీట్ గా తప్పుదోవ పట్టిస్తున్నారు అండి అంటే ట్రీట్మెంట్ మసాజ్ అనేటటువంటిది అసలు పంచకర్మ కానే కాదు మసాజ్ అనేటటువంటిది పంచకర్మ చేసే ముందు దానిలో ఒక భాగం జస్ట్ ఒక స్మాల్ ప్రొసీజర్ అనమాట అంటే ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాగైతే మనకి ప్రీయర్ ప్రొసీజర్స్ ఉంటాయో ప్రో పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో అట్లా జస్ట్ ఆయిలేషన్ అండ్ సెడేషన్ అనేది జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ బట్ దట్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్ పంచకర్మలు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ సంబంధించినటువంటి పేషెంట్ ఉన్నాడు అనుకోండి దాంట్లో ఇప్పుడు నేను ఇందాక ఇరవై ఒక్క రోజులు ట్రీట్మెంట్ అని చెప్పి ఒకటి చెప్పాను మూడు వారాలు మినిమం ట్రీట్మెంట్ చేస్తాం సో ఇదేం చేస్తుంది అంటే ఆ బ్యాక్ పెయిన్ కి సంబంధించి డిస్క్ లెవెల్లో ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తుంది రూట్ లెవెల్ నుంచి దాన్ని హీల్ చేస్తుంది మరలా ఆడ అక్కడ జరిగినటువంటి ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఆ డ్యామేజ్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక చిన్న వస్తువు విరిగిపోతుంది వెంటనే మనం ఏం చేస్తాము ఫెవికాలో అతక పెడతాము సో అట్లా మొత్తం కూడా అక్కడ మనకి ఏదైతే జరిగినటువంటి ఇంజురీ ఉందో ఆ ఇంజురీని హీల్ చేయాలంటే కేవలం మెడిసిన్స్ వాడటం వల్ల సరిపోదు అనమాట అందుకే మైల్డ్ స్టేజ్లో ట్రీట్మెంట్ అవసరం లేదు ఎప్పుడైతే మోడరేట్ అండ్ సివియర్ స్టేజ్లో పంచకర్మ సపోర్ట్ అనేది చాలా అవసరం అయితే దాంట్లో కటివస్తి అనే ఒక చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఉంది సో కటివస్తి అంటే ఏం చేస్తామంటే నడుము భాగంలో కానివ్వండి మెడ భాగంలో కానివ్వండి ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న చోట మన మన ఉడద్ డాల్ అని చెప్పంటాం కదా మినుములు మినుములు మినుములతో చేసినటువంటి ఒక చిన్న లేపంలాగా మినపప్పుతో తయారు చేసినటువంటి లేపం కడతాం ఒక బ్రిడ్జ్ లాగా కట్టి దాంట్లో చాలా రకాల మెడిసిన్స్తో ప్రాసెస్ చేసిన ఆయిల్స్ అనేవి పోర్ చేస్తాం అలా కంటిన్యూస్గా పోర్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ భాగానికి సర్క్యులేషను రిచెస్ట్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే సర్క్యులేషన్ డెఫిషియెంట్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఉందో అది వెంటనే రీఫిల్ అవుతుంది ఈ మెడిసిన్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ ప్రాసెస్డ్ మెడిసిక్ మెడికేటెడ్ ఆయిల్ వల్ల అది డీప్గా మనకి శరీరంలో ఉన్నటువంటి పోర్స్ ద్వారా పెనిట్రేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అది సో ఈ కటివస్తి రెండు ట్రీట్మెంట్ విధానం నడుము నొప్పికి మెడ నొప్పికి రెండింటికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటారు ఇది కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసి చేయడానికి ఒక నలభై ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది అది చేసిన తర్వాత మళ్ళీ అంటే ఇది మినిమమ్ ఒక సెవెన్ డేస్ డ్యూరేషన్ చేస్తామన్నమాట ఒక రోజు రెండు రోజుల వలన అది కంటిన్యూస్ కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఇది చేయాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి కటివస్తి అనే ట్రీట్మెంట్ ఆ తర్వాత సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి నేను ఇందాక చెప్పాను కదా డిస్క్ ఎప్పుడైతే అది డీజనరేషన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ నుంచి ముందుకు వచ్చి నరం మీద ఇంజురీ క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా ఎప్పుడైతే నరం మీద కంప్రెషన్ స్టార్ట్ అవుతుందో మనకి పక్కన ఉన్నటువంటి పెరిఫెరల్ వీటిల్లోకి పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అది సైన్ అనమాట సో అప్పుడు మనం సర్వాంగధార అని సెకండ్ ట్రీట్మెంట్ ఇప్పుడు నేను కటివస్తి అనేది ఫస్ట్ సెవెన్ డేస్ చేస్తాం కదా సెకండ్ సెవెన్ డేస్ ఈ సర్వాంగధార అంటే మొత్తం బాడీ మొత్తం కూడా ఆయిల్ పోర్ చేయటం అనమాట పిజి ఈ కేరళలో దీన్నే పిజిచిల్ అని థెరపీ అని కూడా అంటారు అనమాట అది సో ఈ పిజిచిల్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ నవ్ మీద ఎక్కడైతే కంప్రెషన్ ఆర్ ఇంజురీ జరుగుతుందో ఆ ఇంజు నర్వ్ ఇంజురీని ఇది హీల్ చేస్తుంది ఇది కూడా సేమ్ ఎట్లానే సమ్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాన్ని కంటిన్యూస్గా పోర్ చేస్తామన్నమాట ఆ బాడీ మీద అప్పుడేమవుతుంది ఈ స్పైనల్ కెనాల్ మొత్తం కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి నెర్వింజురీ అనేది హీల్ అవుతుంది కాకపోతే ఈ ట్రై టైం డ్యూరేషన్లో కొంచెం రెస్ట్లో ఉండమని అడ్వైజ్ చేయాలి పేషెంట్కి ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ అలానే చేసుకుంటూ చేస్తే అంత రిజల్ట్ రాదు కాబట్టి దాన్ని కొంచెం రెస్ట్లో ఉండి చేస్తే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి మనకి